48952 రూపాయలు వచ్చేసింది. హాస్టల్ కూడా 31100 రూపాయలు. ఇదో వసతి దీవెన వచ్చింది. ఇద్దరు ఏమేమి చదువుతారు? బాబు వచ్చింది. ఎక్కడ ఉన్నాడు? ఇద్దరు ఉండిలే, చెప్పు నాకు చెప్పు. సింగో పిల్లడు పాప వచ్చి ఎంబీఏ సార్. ఎంబీఏ చేస్తాను. ఎంబీఏకి అయితే రాదు. అప్పుడు ఉన్నప్పుడు అంత కలిసి కాలేజీలో చదువుకుంటే వచ్చింది. వసతి దీవెన కూడా ఇద్దరికి కలిసి ఎవరినో వచ్చింది. ఇట్లాంటి ఓయనుకో నాకు తెలియదు. 31 వచ్చింది. విద్యా దీవెనకు 45 వచ్చింది. ఏం చదువుతావు ఇప్పుడు బాబు? స్కిల్ ఏ దాంట్లో ఉన్నాను ఐడియా? ఆల్రెడీ వచ్చింటుంది మా దాంట్లో మెన్షన్ చేస్తారు. ఇందులో మీ అకౌంట్లో పడింటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చి డైరెక్ట్గా వాళ్ళ కాలేజీకి పడతాను. ఇప్పుడు మీకు వచ్చేసింది వసతి దీవెన విద్యా. ఇంతవరకు మీకు విద్యా దీవెన 45 వేల 950 రూపాయలు. వసతి దీవెన కింద కూడా 31 రూపాయలు. కాలేజీలో కూడా వెళ్తే సార్ వెరిఫై చేసుకోండి. వచ్చింటుంది సార్. పెన్షన్ అంతా వస్తుంది. ఏం రావాలి? డిలీషన్ చేద్దామని అప్లికేషన్ తీసుకోవచ్చు. యాడ మీరు విజయవాడ వల్ల కేసు అంటే అక్కడ ఉండలేదు కదా. అక్కడున్నారు అందుకే అడుగుతాను. ఈ ఆకులేదు ఎందుకు? రెండు ఆధార్ కార్డులు ఉన్నాయండి. రెండు ఎందుకు చేసి ఒకటి చేసి ఆయన మీద రెండు ఉన్నాయి. మొదట దీనికి ఇంకా మన దానికి యాదు ఉందో చూసుకోండి. మిగతా ఇంకో దానికి తీసేది పొరపాటు. మళ్ళీ దీన్ని తీసేసినా ఉంటే మళ్ళీ వచ్చే స్కీమ్స్ వాళ్ళు ఇక్కడ వస్తుంది. కార్పొరేటర్ పేరు అక్క పేరు చెప్పు. మీరు కట్టుకోవాలని కూడా కట్టుకోవచ్చు. ఇంటి కూడా శాంక్షన్ వద్దులే. నేను చెప్పే డబ్బు నేనేమంటే కట్టుకోమంటే డబ్బులు మీరు మిమ్మల్ని పెట్టుకోమని కాదు. వాళ్ళు కట్టేవానికి ఇప్పుడు నేను కడతాను అనుకో, నాకు ఇస్తారు. నీకు ఇచ్చేవారు దానికోసం నాకు ఇచ్చే నువ్వే కట్టుకున్నావు అది నీ చేతికి ఇస్తాను. ఇందుకు కూడా ఛాన్స్ పెద్ద అక్క నువ్వే కదా పెద్ద అక్క. పెన్షన్ వస్తుందా? ఏమో కోడలా పెన్షన్ వస్తుంది కదా. నీకు ఇస్తాను వాళ్ళేది కోడలకు. కోడలికి ఇస్తాను వాళ్ళేదా? మంచి చూసా ఉంది ఇయ్యలేదేమో. రా డాక్టర్తో నేను చూపిస్తాను. ఇప్పుడు అన్నీ ఆరోగ్యశ్రీ కింద వచ్చేసినాయి. అన్నీ వచ్చినాయి చూపిస్తాను రా. ఇప్పుడు మీరు ఏమంటే ఆరోగ్యశ్రీ లేదా అని పోతారు అక్కడ. పోద్దండి. ఆరోగ్యశ్రీ కూడా మంచి శ్రీనివాస మీతో దగ్గర పోతే అయిపోతుంది. ఇప్పుడు ఇలా కింద మీరు తీసుకోబోయేటో మీరు తీసుకోమో అడగండి. ఇప్పుడు ఏం చేశామంటే మా ఒకప్పుడు ఇదే చూపులాట అని చెప్పేసి మళ్ళా పోయి సీఎంఆర్ఎఫ్ఓ ఎమ్మెల్యే చుట్టూ వాళ్ళ చుట్టూ ఇది డైరెక్ట్గా మీరు ఆరోగ్యశ్రీ ఆసుపత్రికి పోయి అన్నీ అని చెప్పేసి అన్ని వ్యాధులు ఒకప్పుడు 2444 ఉండేది. ఇప్పుడు మీరు వచ్చేసి 2354 వేలు కల్పించింది. మీరు దాంట్లో పోతే ఏదో ఒకటి రెండు లేదు అని చెప్పండి. ఇది రాసుకో కళ్ళకి మట్టి చేయండి. మర్చిపో ఆడ 20 లక్షల్లో పెట్టేసుకో ఎండరు గురించుంటే దాన్ని ఏమొద్దు. మనం ఓరిగా అందరూ అనుకుంటారు మన రావాలన్నది. అది మాత్రం
ఇంకా ఇప్పటి నుంచి ఎందుకు లేదు నాయన. ఏం చేస్తాం పట్ట ఇచ్చినారు ఇచ్చినారు కాదు చెప్పు అదే మళ్ళా కొంచెం బోల్ తూలు కాదు తూలు పడింది మూడు వచ్చి తీరే కదా చేసింది చూడమని తీసేయండి డీలింగ్ అయిందా లేదా అయిందా మళ్ళీ అది కాకపోతే ఎంతో తీస్తాం ఒక రోజు వెంటనే డిపార్ట్మెంట్ కానీ మాట్లాడుకోవాలా పోవాలా ఉద్యోగులు ఎవరైతే మీరు చేస్తారో అదే పార్టీ మీరు అన్ని లింకప్ చేయమన్నారు కదా ఆధార్ కార్డుకు అప్పుడు ఒకటి రెండు మూడు నీళ్ళు నాది ఇఎంఐది ఐఎంఐది అన్ని ఎవరు పొరపాటు నువ్వా వాలంటీరా ఇవ్వాలనుకోవాలి ఓవరాల్గా దీన్ని చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీరేం చెప్తున్నారు వాళ్ళు చెప్పేవో మీరు ఇంటి పాడే లింకప్ తీపించి కొనేదాన్ని వాళ్ళు పోరు మనమే పోవాల్సిందే. ఈ విషయంలో మాత్రం మనం ఇనిషియేటివ్ తీసుకోండి ఎవరైనా కానీ కొద్దిగా సైడ్ మళ్ళీ అది ఎవరో ఎవరు అడిగిన చెప్పదు ఏఈ గారు ప్రసాద్ 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 స్థలం వచ్చిందని కూడా ఎలిజిబిలిటీలో 90 డేస్ లో రాసేట్లు లేకుంటే కొంచెం కట్టి కొంచెం ఆలోచించాలి. మేము కట్టుకున్నా ఆ డబ్బే ఇస్తాం ఎవరైనా కట్టించా ఆ డబ్బే అన్ని డేటా తీసుకుంటే కనీసం 10 కిలోమీటర్ అట్లాంటి వాళ్ళు చెప్పుకోదట. మీరు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయిస్ అదే చెప్తా ఎంతమంది ఉన్నారు 9 9లో ఎవరు లేని 10లో ఎవరు లేరు ఊరు ఎనర్జీ సైడ్ లేడు ఎందుకు లేడు అని చెప్తా మళ్ళీ చెప్తాను. తర్వాత మీతో వాళ్ళు ఎంతమంది లీవ్లో ఉన్నారు అందరూ అందరు మెంటనెన్స్ ఇన్ఛార్జు అందరూ పెంచారు కూర్చొని చేయాలి కదా నువ్వు ఇది రెస్పాన్సిబిలిటీ ఉదయం చెప్పు ఉదయం ఏం ఊరుస్తారు అన్నీ మన దగ్గరలో ఇవన్నీ నేను అడుగుతా ఉన్నది కాదు ఇది మన రెస్పాన్సిబిలిటీ. మీ ఇద్దరికే నేను చెప్పడం వల్ల అందరికీ ఇవన్నీ కరెక్ట్గా ఉండాల్సిందే చేసుకోవాల్సిందే మనం చేద్దాం కూడా ఇవన్నీ కూడా పనులు కూడా ఈ పొద్దు కావచ్చు లేకపోతే ఇంకొక 6 నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు అయితే కూడా వీటి మనం అన్ని గ్రీవెన్సులు రైట్ చేసి కొన్ని ఇప్పుడే చేస్తాం చేయగలం చేయగలం కొన్ని అయితే ఇంకో సంవత్సరం పడుతుంది కొన్ని గ్రీవెన్స్ మనం అది ఇంకా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉద్యోగ పనులు పెట్టుకోవచ్చు మేము మళ్ళీ
ఎలా నెక్స్ట్ ఉంటామో లేదో మాకు తెలియదు. కానీ మీకు విజయ్ దాంట్లో ఉంటారో పక్క పోతారో మీకు తెలియదు. కానీ పర్మనెంట్ రికార్డ్ అయితే ఉండాలి సార్. పర్మనెంట్ రికార్డ్ అంతే. సార్ ఇంకేం అయిపోయి ఇద్దరికే అది ఒకరికే ఇప్పుడు నీ పేరు కొన్ని వస్తాయి కాంబినేషన్ నీ పేరు వస్తాను నిజానికి ఇవ్వరు కానీ చెప్పను కూడా చెప్పు అంతా ఒకటే కదా రావాలి రావాల మా ఇంటికి వస్తాను అది కుటుంబంటే ఎట్లా తెలుసు నాకు ఇంటి పేరు తెలుసు అది ఎవరిది స్వరూప నీకు రాదు పెళ్లి చేయ పెరిన Thank you.